తూర్పు మాన్యంలో ఆదివాసీ జెండా రెపరెపలాడింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని మారేడుమిల్లి మండలం కోడూరు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పల్లల బొర్రం రెడ్డి చేతుల మీదుగా ఆదివాసీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల ఐక్యత మన జాతి ఉనికికి నిదర్శనమన్నారు. మాన్యంలో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో అందరు సంఘటితం అవ్వాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో 1/70 యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని కోరారు. గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నిర్మించారని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లాల రాజ్కుమార్ రెడ్డి, పల్లాల భీమిరెడ్డి, చావడికోట పంచాయతీ సర్పంచ్ సదాల ప్రేమ్ కుమార్, పాములేరు పంచాయతీ ఉప సర్పంచ్ పల్లాల అబ్బాయి రెడ్డి, సున్నంపాడు సర్పంచ్ వేలుగూరి చిన్నలచ్చిరెడ్డి, కత్తెల నారాయణ రెడ్డి, కర్రి సన్యాసిరెడ్డి, కత్తెల వెంకటరమణారెడ్డి, కత్తెల కృష్ణారెడ్డి, రేవుల జానకిరెడ్డి, ఆవుల ధర్మారెడ్డి, పూజారి విఘ్నేశ్వర రెడ్డి అధిక సంఖ్యలో ఆదివాసులు ఉన్నారు. ఆదివాసీ జీవితం జరిగేప్పుడు 77లో జరిగింది. ఇప్పటికి వచ్చి మనం ఏం సాధించాం? హక్కు ఉన్నది కానీ భయపడుతున్నాం. చాలా మంది ఇప్పుడే మనకి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం, దీనివల్ల సాధించేది ఏమిటి? చాలా మంది యువకులు, అందుకనే ఆ వెనకలేనంత యువకులను కూర్చోబెట్టాం. పైలు పకోడలో ఉడుకుతున్నది, ఇంటికి ఒక కళ్ళ ముద్ద ఎగురుతున్నది. ఉల్లి పైలు పకోడలో ఉడుకుతున్నది, ఇంటికి ఒక కళ్ళ ముద్ద ఎగురుతున్నది. బుట్టి బుట్టలు మీద మాట కలిపి దెబ్బలగారు. దేవరెడ్డి గారు వెళ్ళిపోకండి, మీరు వెళ్ళిపోతే మళ్ళీ కార్యక్రమం సప్పబడిపోతుంది అనమాట. బండి పక్కన పెట్టండి సార్. వారికి మనం అందరం సప్పట్లతో సన్మాన తరతరాల నుండి వస్తున్నటువంటి గ్రామ పెద్దలకి ఎవరు ఒక విలువ ఇవ్వట్లేదు. ఒక